తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్కి కి కాల్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ నేను వసంత్ సో ఇప్పటి వరకు మనం అనేకమైన వీడియోలు చేశాం అనేకమైన ప్రశ్నలు అనేకమైన సమాధానాలు మీ ముందుకు తీసుకొచ్చారు సో ప్రస్తుతానికి ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రశ్నిద్దాం ప్రతి ఒక్కరూ కూడా అటు కేంద్రంలో ఉన్న అధికార పక్షాన్ని కానీ ప్రతిపక్షాన్ని కానీ ఇటు రాష్ట్రాల్లో ఉన్న అధికార పక్షాన్ని కానీ ప్రతిపక్షాన్ని కానీ ప్రశ్నిద్దాం ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రతిదానికి కూడాను మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి మనకు మనం ఆన్సర్ చెప్పుకోవాలి పక్కన వాళ్ళకి చెప్పినా లేకపోయినా సో ప్రస్తుతానికి మన రెండు తెలుగు రాష్ట్రాల మీదే ఈ యొక్క వీడియో ఉండబోతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అసలు కేంద్రంలో ఉన్న బీజేపీ మన రెండు తెలుగు రాష్ట్రాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది మరీ ముఖ్యంగా తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపీ రెండు వేల ఇరవై మూడు వచ్చేపటికి దాదాపుగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది పదిహేను స్థానాలకు పైగా రెండో స్థానంలో నిలిచింది ఒకవేళ ఇదే పరిస్థితి లోక్సభ ఎన్నికల్లో ఎదురైతే పరిస్థితి ఏంటి లోక్సభ ఎన్నికలు వస్తున్న వేళ బీజేపీకి తెలంగాణలో ఏడు నుంచి పది స్థానాలు వస్తే రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అది రియల్ ఎస్టేట్ రంగమా ఎడ్యుకేషనా ప్రజల యొక్క ఆర్థిక జీవన విధానాల పట్ల ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే వెంటనే చూపకపోయినా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఇన్కేస్ అక్కడ ఎన్డీఏకి సంబంధించి జనసేన టీడీపీ రెండూ కూడా అధికారంలోకి వస్తే తెలంగాణకు జరిగే ఏంటి నిజంగానే ఒకవేళ ఎన్డీఏ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణకు జరిగే నష్టం ఏంటి సరి చూసినట్లయితే మరి ముఖ్యంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక అక్కడ అధికారంలోకి వచ్చి సీఎం అయితే కనుక సో డెఫినెట్లీ తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఏదైతుందో కొంతమేర స్లో అయ్యే అవకాశం ఉంది సో ఇప్పటి వరకు కూడాను ఇక్కడున్న ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కొన్ని కొన్ని అన్నీ కాకపోయినా కొన్ని కంపెనీలు తరలి వెళ్ళే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఏడు నుంచి పది స్థానాలు బీజేపీకి రావడం అంటే బీఆర్ఎస్కి ఓటేసే పరిస్థితి లేదు అని రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రజలు అనుకుంటే కనుక డెఫినెట్లీ ఇది జరిగే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి తెలంగాణలో వీక్ అయితే బీజేపీకి ఏడు నుంచి పది స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నేను అడిగిన ఈ ప్రశ్నకి మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి మీకు మీరు ఆన్సర్ కూడా చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా నిజంగానే రేవంత్ రెడ్డి వీక్ అయితే ఏడు నుంచి పది స్థానాలు వచ్చే అవకాశం ఉంది కానీ నిజంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి వీక్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది ఒక్కసారి ఓటేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి రోజువారీ జీవన విధానాలు పట్ల కూడాను కొంతమేర ప్రభావం పడే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్న ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారం కైవసం చేసుకుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం స్లో అయ్యి ఆంధ్రప్రదేశ్లో కొంతమేర రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం కనిపిస్తూ ఉంది తెలంగాణలో నిజంగానే ఏడు నుంచి పది స్థానాలు బీజేపీకి వస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ అలాగే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ను బ్రేక్ చేయాలని అనుకుంటారా అంటే సో డెఫినెట్లీ అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి నుంచి ఎనిమిది స్థానాలు వస్తేనే ఏ ఎమ్మెల్యే మాట్లాడినా ఏ మంత్రి ఏ ఎంపీ మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం మేము అనుకుంటే నలభై ఎనిమిది గంటలే అని చెప్తా ఉన్నారు నిజంగానే వాళ్ళు పది స్థానాలు కైవసం చేసుకుంటే ఇక్కడ ఏడు నుంచి పది స్థానాలు కైవసం చేసుకుంటే అధికార దాహం ఖచ్చితంగా పెరుగుతుంది అనే అవకాశం అయితే ప్రతి ఛాన్స్ ప్రతి కోణంలో మనం ఆలోచిస్తే కనుక ఆ ఛాన్స్ చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది సో ఎందుకంటే ఎనిమిది స్థానాలు మనం అగబాకాం ఇవి కాకుండా ఎంపీ స్థానాలు నాలుగు నుంచి పది వరకు రాగలిగాం కాబట్టి సో డెఫినెట్లీ ఇక్కడున్న పవర్ని చేంజ్ చేసే అవకాశం మనకు ఉంది కేంద్రంలో కూడా మనమే ఉంటాం ఉన్నాం అనుకొని కనుక భావిస్తే సో డెఫినెట్లీ ఏదైనా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇంకా మరొక అంశం ఏంటంటే కేసీఆర్ లాగా మోడీ కూడా చేస్తే అంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తే దేశం పరిస్థితి ఏంటి అసలు ప్రజల గురించి ప్రశ్నించేదేవారు ఒక్కసారి ఆలోచించండి నిజంగానే దేశంలో ప్రతిపక్షం లేకపోతే ఏకపక్ష నిర్ణయాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ అట్ ఏ టైం వాళ్ళు రద్దు చేయడం కూడా జరిగింది సో ఇక ఇలాంటి విషయాలు అనేకమైనవి జరగవచ్చు ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు లేనప్పుడు ప్రజలకు ఇబ్బందులు పడతారు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గ్యాస్ పెరుగుతుంది పెట్రోల్ పెరుగుతుంది నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతాయి ప్రతి ఒక్కటి కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది రెండు రూపాయలు పెట్రోల్ ధర తగ్గించడానికి దాదాపుగా ఏడు సంవత్సరాలు పట్టింది పన్నెండు వందల ఉన్న గ్యాస్ ధరను తొమ్మిది వందలకు తీసుకురావడానికి దాదాపుగా పదేళ్ళు పట్టింది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు కొంతమేర వాళ్ళు సస్టైన్ అవ్వగలిగితే రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేకుండా చేసే ఆస్కారం అయితే సో డెఫినెట్లీ ఉంటుంది ఖచ్చితంగా నిజంగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తే ఒకవేళ రెండు ఒకటైతే రెండు కనుక ఆలోచించగలిగి సస్టైన్ అవ్వగలిగితే బీజేపీ తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం అయితే కనిపించదు సో డెఫినెట్లీ ఇది జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఒకవేళ నిజంగానే కవిత బెయిల్ కోసమో లేదంటే బీఆర్ఎస్కి సంబంధించి కొంతమేర ఏదైనా వాళ్ళకి వాళ్ళకి లావాదేవీలు ఏమైనా ఉన్నాయో ఏమైనా ఉంటే కనుక అది నెక్స్ట్ మినిట్ ప్రభావం చూపేది బీఆర్ఎస్ మీదనే ఎందుకంటే కేవలం ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చిన బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని బ్రేక్ చేయాలని చెప్పేసి ఒక పక్క బీజేపీ భావిస్తుందా లేదా అనేది మీ అందరికీ తెలుసు నేను చెప్పేది కాదు మీ అందరికీ తెలిసిన విషయం ఇది దేశవ్యాప్తంగా ఉండే బీజేపీ హవా మరి మోదీ చరిష్మ తెలంగాణలో కొన్ని స్పెషల్గా ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లో మనం చూసుకుంటే నాగర్ కర్నూల్ నల్గొండ ఖమ్మం ప్రాంతాల్లో ఎందుకు లేదు సో ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనమాట ఈ మూడు పార్లమెంట్ సెగ్మెంట్లో మరీ ముఖ్యంగా నాగర్ కర్నూలు కోసం బీజేపీ ఏం చేసింది అసలు బీజేపీ యొక్క మూడు పార్లమెంట్ సెగ్మెంట్లే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నలుగురు ఎంపీలు ఉన్నారు ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు వీళ్ళందరూ కూడాను తెలంగాణ కోసం ఏం చేశారు తెలంగాణ కోసం ఏం తెచ్చారు అది ఆలోచించాల్సిన విషయం మరొక అంశం మనం చూసుకుంటే నిజంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో లేదా ఇతర ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర స్థాయి పార్టీలు ఏవైతేనే వాళ్ళ హయాంలో కరప్షన్ జరిగింది అంటున్నారు అంటే బీజేపీ రాష్ట్రాలు బీజేపీ ఏ రాష్ట్రాల్లో అయితే పాలిస్తుందో ఆ రాష్ట్రాల్లో అసలు స్కాములే జరగలేదా నిజంగానే కరప్షన్ జరగలేదా సరే ఉంటే ఒక్కటి చూపించు అని చెప్పేసి ప్రశ్న వేస్తారు కానీ అంతర్గతంగా బీజేపీ వ్యవహారాలన్నీ చాలా సైలెంట్గా జరుగుతాయి సో అంతందుకు లిక్కర్ స్కామ్లో మనం చూసుకుంటే శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత అతనికి బెయిల్ వచ్చిన తర్వాత బీజేపీకి ఎలక్టరల్ బాండ్ రూపంలో దాదాపుగా పాతిక కోట్లు ఇచ్చారు ఆయన ఎలక్టోరల్ బాండ్ రూపంలో మాత్రమే అట్ ద సేమ్ టైం ఈడీ ఐటీ కంపెనీలు దాదాపుగా ఇరవై ఏడు సంస్థల మీద ఐటీ ఈడీ దాడులు జరిగినాయి ఈ ఇరవై ఏడు కంపెనీలు కూడాను తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచో లేదంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొంతమేర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులను ఆ కంపెనీలు పొందడం జరిగింది ఆయా కంపెనీలు చాలా పెద్ద మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి పెద్ద మొత్తంలో కట్టబెట్టారు సో ఇది నిజంగానే జరుగుతుంది నిజంగానే జరిగింది కూడా స్కాములు జరగలేదా స్కీములు జరగలేదా అంటే బీజేపీ ఏం చేసినా సైలెంట్గానే చేస్తుంది సో ఇది ఒకరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ప్రతి ఒక్కళ్ళు కూడాను మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన అంశం కూడా ఇక్కడ ప్రధానమైన అంశం అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ డబల్ గేమ్ ఆడుతుందా ఎస్ వాస్తవం ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తులో ఉన్న మాట వాస్తవమే ఒకవేళ గెలిస్తే కనుక వాళ్ళు గెలిస్తే ఈ సీట్లన్నీ ఎంపీ స్థానాలన్నీ కూడా ఎన్డీఏ కూటమికి వెళతాయి ఒకవేళ టీడీపీ జనసేన గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆ ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్కి వెళ్ళే ఛాన్స్ లేదని జగన్ క్యాబినెట్లో ఒక మంత్రి అంబటి రాంబాబు ఈ మధ్యనే ఒక డిబేట్లో చాలా క్లియర్ కట్గా చెప్పాడు కాంగ్రెస్తో మా ప్రయాణం ఉండదు ఏది ఏమైనా బీజేపీతోనే మా ప్రయాణం ఉంటుందని ఓపెన్గా చెప్పేశాడు ఆయన సో నిజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఓట్ల కోసమే సీట్ల కోసమే ఈ డబల్ గేమ్ ఆడుతుందంటే వాస్తవం అని నేను చెప్పనవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సిన అంశం అది సో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిజంగానే హత్య కేసులో నిందితుడిగా ఉన్న హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఒక ఎంపీని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది స్టేట్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎందుకు అతన్ని కాపాడాల్సి వచ్చింది అట్ ద సేమ్ టైం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమేర ఓట్లు తగ్గినా ఓట్ల షేరింగ్ తగ్గిందా సీట్లు తగ్గినా అనుకోవడానికి ముఖ్యమైన కారణం కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నప్పుడు ఆవిడని అరెస్ట్ చేయలేదు సో అప్పుడు బీజేపీ మీద కొంత వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేశారు కానీ ఎన్నికల తరువాత ఖచ్చితంగా కల్వకుంట్ల కవితకు బెయిల్ రాబోతుంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం కల్వకుంట్ల కవితకు ఎన్నికల తర్వాత బెయిల్ రాబోతుంది అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఎంపీ అవినాష్ రెడ్డికి హాబాయి హత్య కేసులో ఊరట కూడా లభించిన మాట వాస్తవే అది మనందరికీ తెలుసు సో వీటన్నిటి వెనుక రెండు తెలుగు రాష్ట్రాల వెనుక ఉన్న పార్టీలలో యాక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే మిగతా అన్ని ప్రాంతీయ పార్టీల వెనుక వెనకుండి నడిపిస్తుంది ఎవరు వెనకుండి మాట్లాడిస్తుంది ఎవరు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే బీజేపీ జనసేన టీడీపీ మేనిఫెస్టో మీద మోదీ ఫోటో లేకపోవడానికి ముఖ్యమైన కారణం మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి ఓటు వేసే ముందు మీ అంతరాత్మను అడగండి దానికి ముఖ్యమైన కారణం బాబుతో పొత్తు మొదటి నుంచి కూడా మోదీకి ఇష్టం లేదు ఎందుకంటే బాబు బలపడడం మోదీకి ఇష్టం లేదు బాబు బలపడితే తోక జాడిస్తాడనే విషయం అందరికీ తెలిసిన విషయమే అందుకని మోడీ ఎప్పటి నుంచో కూడా బాబుని క్లోజ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్న వ్యక్తి అట్ ద సేమ్ టైం కొంతమేర జనసేనకు దగ్గరగా ఉన్నాడు మేరే సాత్ పవన్ హై అన్నారు గుర్తుందా సో డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ ద్వారా కొంతమేర లబ్ధి పొందడానికి అక్కడ ఎన్డీఏ కూటమితో టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నారు అట్ ద సేమ్ టైం మరొక చీకటి ఒప్పందమే వైసీపీతో పొత్తులో ఉన్నారని కూడా నేను చెప్పక్కర్లేదు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి Oh no.